नमस्ते वेलकम टू एलआरटी न्यूज नेनु कल्याणी वार्तल्लो मुंदुगा हेडलाइंस ब्रिटन नुंची राष्ट्रानिकि वच्चिन प्रयाणिकुल्लो एडुगुरिकि करोना पॉजिटिव निर्धारण वैद्य आरोग्य शाख मंत्री ईटेल राजेंदर कोंड्रापेट मंडल केंद्रंलोनि पेट्रोल बंकुलो कल्ती पेट्रोल आंदोलन चेंदुतुन्न वाहनदारुलु वट्टिमल्ल रोड्डु प्रमादंलो मरणिंचिन बाधित कुटुंबालनु परामर्शिंचिन जेड्पी चेयरपर्सन अरुण तिरुमललो बंगारु रथंपै वेंकटेश्वर स्वामी वैकुंठ एकादश संदर्भंगा भक्तुलकु अरुदैन दर्शनं జిల్లాలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ముస్తాబైన వైష్ణవి దేవాలయం ఉత్తరం ద్వారం దర్శించుకున్న భక్తులు క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవ మందిరాల్లో ప్రత్యేక ప్రార్థనలు ఎల్లంతకుంట మండలంలో రేపాక గ్రామంలోని శ్రీ సీతా రామాంజనేయ దేవాలయంలో मुक्कोटि एकादश संदर्भंगा प्रत्येक पूजलु निर्वहिंचारु उत्तर मार्गं द्वारा दर्शिंचुकोटं वल्ल रोजू चेसे पूजल वल्ल एंत पुण्यं वस्तुंदा अनि भाविंचि भक्तुलु स्वामिवारिनि दर्शिंचुकुन्नारु ई कार्यक्रमंलो आलय पूजारुलु विद्यासागर आचार्युलु इल्लंतकुंट फ्याक्स चैर्मन् रोंड्ल तिरुपति रेड्डि आलय फौंडेशन् सभ्युलु रोंड्ल ऊर्मिळ आलय कमिटी अध्यक्षुरालु पुल्लूरि कवित सभ्युलु मालति सुकुमारि वनज भारति भक्तुलु वेंकटाचारि कमल्ल श्रीनिवास् तदितरुलु पाल्गोन्नारु భగవద్బంధువులకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు మన రేపాక గ్రామంలో శ్రీ సీతారామంజనేయ స్వామివారి ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా ఈ ముక్కోటి ఏకాదశి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది ఈ ముక్కోటి ఏకాదశినగా మనకు ఉత్తరాయణ పుణ్యకాలమునకు ముందుగా వచ్చే ఏకాదశి ఈ మార్గశిర మాసం శుద్ధ ఏకాదశి నాడు మనం ముక్కోటి ఏకాదశిగా జరుపుకుంటాము ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వార ముఖంగా మనం స్వామివారిని దర్శించుకోవడం వల్ల ముక్కోటి దేవతలను కూడా దర్శించుకునేంత పుణ్యం మనకు దక్కుతుంది కావున ఈ ముక్కోటి ఏకాదశి రోజు భక్తులంతా కూడా ఉత్తర ముఖ ద్వారం నుండి వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది జై శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ రేపాక గ్రామ ప్రజలందరికీ మరియు మండల జిల్లా ప్రజలందరికీ ఏకాదశి శుభాకాంక్షలు ముక్కోటి ఏకాదశి ఈ రోజు స్వామివారు నిద్ర నుండి లేచి మనల్ని ఉదరించడానికి మనల్ని అనుగ్రహించడానికి లేచిన రోజు మార్గశిర మాసంలో తొలి ఏకాదశిని మనం ముక్కోటి ఏకాదశి లేక వైకుంఠ ఏకాదశి అని పిలుస్తాం రోజు దర్శనం చేసుకుంటే ఎంత పుణ్యం వస్తుందో ఈ రోజు ఉత్తర ద్వారం గుండా పరమాన్లను సేవించుకుంటే అంత పుణ్యం వస్తుంది అని మన పెద్దలు చెప్తుంటారు ఈ ఏకాదశిని ప్రతి సంవత్సరం మన రేపాక గ్రామంలో జరుపుకుంటున్నాం అదే విధంగా ఈసారి కూడా కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ముక్కోటి ఏకాదశిని జరుపుకున్నాం మహిళలంతా ఉదయాన్నే మంగళ హారతులతో పరమాన్లను ఊరేగింపుగా తీసుకొచ్చి ఆలయంలో ఉత్తర ముఖం ద్వారా వేం చేసి ఉన్నాం ఈ టకిలో
ఎక్కువ మంది అయ్యప్ప భక్తులు వచ్చి చాలా సేవను మోయడం జరిగింది వారికి స్వామివారి అనుగ్రహం తప్పకుండా ఉండను అదే విధంగా మహిళలందరూ ఎక్కువ సంఖ్యలో వచ్చారు ప్రతి సంవత్సరం ఇలాగే ఇంతింతై ఇంతింతై ఈ వైకుంఠ ఏకాదశి లేక ముక్కోటి ఏకాదశి ఉత్సవాన్ని జరుపుకోవాలని ఆ స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ రుద్రంగి మండలంలో భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు బీజేపీ రుద్రంగి మండల శాఖ అధ్యక్షులు పడాల గణేష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి నమస్సుమాంజలి తెలియజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశాన్ని అభివృద్ధి బాటలో సుపరిపాలన పాలిస్తూ మచ్చలేని నాయకునిగా దేశ ప్రధానిగా ఎన్నో సేవలు చేశారని కొనియాడారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అల్లూరి అశోక్ రెడ్డి చింతలపల్లి పెద్ద గంగారెడ్డి ధర్నారెడ్డి మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు తోపరపు లత ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు గసికంటి సురేష్ పడాల పవన్ కుమార్ గడ్డం గణేష్ మల్లేశం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు సుపరిపాలన దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది గౌరవ మాజీ ప్రధాని వాజ్పేయి గారి జన్మదినోత్సవం పురస్కరించుకొని ఈరోజు కేక్ కట్ చేయడం జరిగింది అలాగే భారతరత్న అయినటువంటి వాజ్పేయి గారు గతంలో మచ్చలేని నాయకునిగా పరిపాలించిన రోజు ఈరోజు సుపరిపాలన దినోత్సవంగా పురస్కరించుకొని గౌరవ ప్రధాని మోడీ గారు రైతులతో ఈరోజు 9 కోట్ల రైతులతో 3 రైతు బిల్లులపై దూరదర్శన్లో లైవ్గా మాట్లాడుతూ నేరుగా టెలికాన్ఫరెన్స్లో రైతులతో మాట్లాడుతూ ఈ ఏదైతే రైతు బిల్లులు ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయో దాని గురించి వివరిస్తూ రైతులకు దాని గురించి వచ్చే లాభాల గురించి వివరిస్తూ మోడీ గారు ఈరోజు రైతులతో మాట్లాడుతున్నారు అలాగే ఈరోజు పిఎం కిసాన్ నిధి ఏదైతే ఉందో రైతుల అకౌంట్లలో 9 కోట్ల రైతుల అకౌంట్లలో ఈరోజు 18,000 కోట్ల రూపాయలు జమ చేస్తున్నారు మరి ఈ సంవత్సరం మొదటి విధంగా ఈరోజు జమ చేస్తున్నారు మరి ఈ ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో ఈ రాద్ధాంతాన్ని మర్చిపోయి 2 రాష్ట్రాలు దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో హర్యానా పంజాబే ఈ ఉద్యమాన్ని లేపుతున్నాయి అందులో కూడా దళారులే ఈ ఉద్యమానికి తెరలేపి ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు మరి దానికి కొన్ని పార్టీలు మద్దతు పలకడం ఆశాస్పదంగా ఉంది మరి మేము దాన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజును మేము చాలా గర్వంగా చెప్పుకుంటూ ప్రధాని మాజీ ప్రధాని వాజ్పేయి గారి జన్మదినోత్సవం పురస్కరించుకొని కేక్ కట్ చేసి సంబరాలు మల్ల కేంద్రంలో బీజేపీ పార్టీ తరఫున సంబరాలు జరుపుకున్నాం భారత్ మాతాకి రుద్రంగి వడ్డర కాలనీలో ప్రమాదవశాత్తు నిప్పంటుకొని 2 పూరి గుడిసెలు దగ్ధమయ్యాయి మండల కేంద్రంలో వడ్డర కాలనీలోని గంజే నర్సవ్వ అల్లకుంట ఎల్లవకు చెందిన పూరి గుడిసెలు సుమారు 3 లక్షల విలువ చేసే 2 పూరి గుడిసెలు ఇంటి సామాగ్రి 25,000 రూపాయల సుజుకి బైక్ నిప్పంటుకొని కాలిపోయాయని ప్రభుత్వం తమని ఆదుకోవాలని బాధితులు కోరారు రాజు ఎట్లా మొత్తం గొరంగైంది ఏమన్నా అయితే వైరాట్ గుడ్డది ఎట్లయిందా దొడ్డి కొమరయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చందుర్తి జెడ్పీటీసీ నాగం కుమార్ కోరారు
చెందుర్తి మండలం జోగపూర్ గ్రామంలో దొడ్డి కొమరయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమం ఈ నెల 27న ఆదివారం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జోగపూర్ గ్రామంలో గొల్లకుర్మ కుల సంఘం ఆధ్వర్యంలో ఈ విగ్రహం ఏర్పాటు చేయటం జరుగుతుందన్నారు. సాయుధ పోరాట యోధుడు, తెలంగాణ ప్రజలందరూ కుల మతాలకు అతీతంగా ఇష్టపడే గౌరవించబడే తెలంగాణ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య గారి విగ్రహ ఆవిష్కరణ చందుర్తి మల్లన చెరువంటి జోగాపూర్ గ్రామంలో నాకు తెలిసి ఉమ్మడి జిల్లాలోనే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోనే మొట్టమొదటిసారిగా జోగాపూర్ గ్రామంలో అతి పెద్దగా అతి గొప్పగా వేడి గంటలకు మీరందరూ జోగాపూర్కి చేరుకోవాలని చెప్పేసి పాత్రికేయ సోదరుల ద్వారా మీడియా ద్వారా సభాముఖంగా మీ అందరికీ చేతులు జోడించి కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు వచ్చేటువంటి ఎగ్గ మల్లేశం కుర్మ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ గారు రాబోతా ఉన్నారు. మిగతా రాష్ట్ర వర్గానికి చెందినటువంటి క్యామ మల్లేశ్ గారు కావచ్చు, ఉమ్మక్క గారు కావచ్చు, పెద్ద ఎత్తున వీర్ల ఎలయ్య గారు కావచ్చు, ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి అధ్యక్షులు కావచ్చు, వివిధ హోదాలు ఉన్నటువంటి సంఘానికి చెందినటువంటి రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం, మండల నాయకత్వం, గ్రామ నాయకత్వం, రాబోతున్నారు కావచ్చు, ప్రతి ఒక్కరు అన్నకు అక్కకు చెల్లికి తమ్ముడికి పేరు పేరున మండలానికి చెందిన పెద్ద ఎత్తున తల్లి రావాలి. నియోజకస్థాయిలో ఉన్నటువంటి ఎక్కడ ఉన్నా మీరందరూ తల్లిలో అని చెప్పి మా అందరి ద్వారా మరొకసారి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి భోజన సౌకర్యం ఏర్పాటు చేయబడుతుంది. అందరూ భోజన ఆతిథ్యం స్వీకరించాలి. మీ అందరూ ఇక్కడే భోజనం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి చేతులు జోడించి సర్పంచ్ గారి పక్షన కావచ్చు, ఎంపీసీ గారి పక్షన కావచ్చు, ఆర్గనైజర్ పక్షన కావచ్చు, కుల మనిషి ఆ పల్లె ఈ పల్లె పెద్ద మనిషి తరపున కావచ్చు, అందరి తరపున మీ అందరికీ వేడుకుంటున్నాం. ఇదే పిలుపుగా అక్కడో ఇక్కడో ఎవరికైనా ఫోన్లు రాకపోయినా పెద్ద మనిషితో దేశాలకు పోకుండా కులం ఐక్యమత్య ఏ విధంగా చాటి చెప్పే విధంగా మీరందరూ ఈ కార్యక్రమం పాల్గొని మన ఐక్యమత్యాన్ని చూపించాల్సిందిగా తెలియజేస్తూ మరొకసారి మీ అందరికి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఇలా 27వ తారీఖు రోజున తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు, తెలంగాణ తొలి అమరుడైనటువంటి కీర్తిశేషులు దొడ్డి కొమరయ్య గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం చందుర్తి మండలం జోగాపూర్ గ్రామంలో భారీ బహిరంగ సభ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐ కుర్మ మిత్రబృందం, అదేవిధంగా కుల పెద్ద మనుషుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించేటందుకు ఆలోచన దిశగా ఇక్కడ కుల బాంధవుల సమక్షంలో గౌరవనీయులు జెడ్పీటీసీ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా సర్పంచ్ గారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, సింగిల్ విండో డైరెక్టర్ గారులు, వార్డు మెంబర్లు, కోఆప్షన్ సభ్యులు అందరి సమక్షంలో, ఇరు సంఘాల కుల పెద్ద మనుషులు, కుల కుటుంబ సభ్యులు అందరి సమక్షంలో ఇక్కడ వేదిక ఏర్పాట్ల గురించి మేము వేదిక ఏర్పాటు గురించి స్థల పరిశీలన చేసి కుల బాంధవులు అందరూ కలిసి ఎక్కడున్నా కూడా ఎక్కడున్నా కుల బాంధవులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఇక్కడ చక్కగా కార్యక్రమాలు ఏర్పాటు చేసినాం. దాదాపు మా ఎస్టిమేషన్ ప్రకారం ఒక 2000 మందికి చక్కగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కుల బాంధవులు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలి. రైతు చట్టం ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని బీజేపీ మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి అన్నారు. బైనపల్లి మండల కేంద్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని వాజ్పేయి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ఒకేసారి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 18,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లోకి వేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉదారి నరసింహాచారి, ఐలా మహేష్, ఏనుగుల కనకయ్య, జువ్వెంతుల శ్రీనివాస్ రెడ్డి, మెరుపుల గంగాధర్, ఇల్లందుల బాలయ్య, రాజేంద్ర ప్రసాద్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. प्रधानमंत्री जी के नेतृत्व में बनी तो प्रधानमंत्री जी ने इस दायरे में 11,40,00,000 किसान इस योजना के अंतर्गत पंजीकृत हुए हैं. 10,59,00,000 किसानों राज्य और देश साथी राज्य इस योजना से जुड़ चुके हैं. पश्चिम बंगाल के 70,00,000 किसान लगभग जनता पार्टी మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి
జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ సందర్భంగా ప్రధాని వాజ్పేయి గారి చిత్రపటానికి 96వ జయంతి సందర్భంగా బోయిన్పల్లి మండల ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు రైతులకు యొక్క వాజ్పేయి గారు పుట్టిన సందర్భంగా రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా 18000 కోట్ల రూపాయలు ఒకేసారి వేయడం జరిగింది మీ అందరి అకౌంట్లలో చూసుకోరి అందరికీ ఒకేసారి అకౌంట్లో జమ చేయడం జరిగింది అదే విధంగా కొందరు మాట్లాడుతున్నారు వ్యవసాయ చట్టం అనేది రైతులకు నష్టం చేసే చట్టం అన్నారు అది కాదు రైతులకు మేలు చేసే చట్టం ఎందుకంటే మనం ఇంతకుముందు మన యొక్క పంటను ఇక్కడ పండించిన పంటను మనము ఎక్కడ వేరే మార్కెట్లో అమ్ముకునే పరిస్థితి లేకుండే ఈ రోజు మనకి ఎక్కడైతే రేట్ ఎక్కువ ఉంటుందో ఎక్కడైతే రేట్ ఎక్కువ ఉంటుందో అక్కడ పోయి అమ్ముకునే పరిస్థితి ఈ రోజు వ్యవసాయ చట్టం తీసుకురావడం జరిగింది నరేంద్ర మోడీ గారు కేవలం ఎందుకంటే ఇంతకుముందు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అనేక విధాలుగా రైతులను మోసపెట్టి రైతులను పట్టించుకోలేదు అలాంటిది ఇప్పుడు రైతు గురించి పట్టించుకుంటే అక్కడ పంజాబ్లో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర మొత్తం రైతులను కాకుండా వేరే వాళ్ళని లేపి వ్యవసాయ చట్టం కరెక్ట్ కాదని చెప్పి చెప్పారు అదేవిధంగా పంజాబ్ రాష్ట్రంలో రైతుల దగ్గర మండి ఏర్పడే మండి అంటే ఇప్పుడు మనం పండిన గంభీరాపేట మండలంలోని నర్మాలలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా గ్రామ ప్రజలు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం మింగాడు సూర్యుడు ధనుసు రాశిలో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణ ఆధారంగా ఉత్తరం ద్వారం గుండా వెళ్లి మహావిష్ణువును దర్శనం చేసుకుంటారు మహావిష్ణువును దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందని భక్తులు భావిస్తారు గజానన మహాన్విషం అనేకదంత భక్తానాం ఏకదంత ఉపాస్మహే గురు బ్రహ్మం గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః ప్రతి సంవత్సరం ముక్కోటి ఏకాదశి ఉత్తర దర్శనం ద్వారా ఎంతో ఉత్సాహంతో ఇట్టి కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు ఎందుకంటే ఈ దశ సందర్భంగా ముక్కోటి దేవతలు వచ్చి మన ఆచరింపగలరని మేము మామిడిపల్లి శ్రీ సీతారామస్వామి ఆలయంలో వైభవంగా ముక్కోటి ఏకాదశి ఉత్తరద్వారం గుండా భక్తులకు స్వామివారు దర్శనమిచ్చారు వేములవాడ అనుబంధ దేవాలయమైన మామిడిపల్లి శ్రీ సీతారామస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొక్కుల భారతి నర్సయ్య మాజీ సర్పంచ్ లక్ష్మారెడ్డి దేవాలయ అర్చకులు రంగనాయకుల శ్రీనివాస్ లక్ష్మణ్ కృష్ణస్వామి ఆలయ ఇన్ఛార్జ్ కమలాకర్ తదితరులు పాల్గొన్నారు గంభీరాపేటలోని శ్రీరామాలయం దేవాలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారికి పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో దేవాలయం పూజారితో పాటు ఆలయ చైర్మన్ మల్లుగారి నర్సాగౌడ్ పత్తిస్వామి కిషన్రావు శివయ్య బాలయ్య భక్తులు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా గంభీరాపేట మండల కేంద్రంలో పురాతనమైనటువంటి ప్రశస్తమైనటువంటి చాలా గొప్ప దేవాలయంలో అంగరంగ వైభవంగా ముక్కోటి ఏకాదశి యొక్క ఉత్సవాలు జరపడానికి అర్చకులు గ్రామ ప్రజలు గ్రామ భక్తులందరూ కలిసి ఈ కరోనా మహమ్మారి నుంచి కొంత ఉపశమనం కలుగుతున్న సందర్భంలో అతి వైభవంగా సుందరంగా ఆనందంగా ఉత్సాహంగా ఈ ముక్కోటి ఏకాదశి కార్యక్రమాన్ని నిర్వర్తించుకోవడం చాలా ఆనందంగా ఉంది దైవ కృప ఉన్నప్పుడే సకల బాధల నుంచి ప్రజలందరూ కూడా దూరమై సకల కష్టాలను తొలగించుకొని మనశ్శాంతిగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అందరూ కూడా ఈరోజు ప్రాతకాలంలోనే 5 గంటల నుండి వేలాది మంది భక్తులు ఈ సీతారామచంద్రస్వామి ఆలయానికి వచ్చి
అర్చకులైనటువంటి గౌరవనీయులు పూజ్యులు సుదర్శనాచార్యులు మరియు వేణుగోపాలాచార్యులు వారి యొక్క మంచి ఆశీర్వచనాలతోటి అందరూ కూడా భక్తులు మరి మంగళారతులు సమర్పించుకోవడం భగవద్గీత కృపకు పాత్రలు కావడం చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, సుఖశాంతులతో ఉండాలి. దేవాలయాలన్నీ కూడా ఎప్పుడు కూడా భక్తులతో కిటకిటలాడుతూ అంగరంగ వైభవంగా భక్తి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు మరి పెంపొందింపజేసుకొని పాల్గొనేటట్టుగా భగవత్ కృపకు అందరూ పాత్రలు కావాలని కోరుతూ ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ నిర్వహణకు చాలా మంది భక్తులు ఉత్సాహంగా సహకరించినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముక్కోటి ఏకాదశి సందర్భంగా అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. జై శ్రీమన్నారాయణ. కొండ్రాపేట మండల కేంద్రంలో భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి జయంతి ఘనంగా నిర్వహించారు. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా కార్యదర్శి పాకమోహన్, జిల్లా కార్యదర్శి గోపడి సురేందర్రావు, బీజేపీ మండల అధ్యక్షుడు రామచంద్రం తదితరులు పాల్గొన్నారు. భారతదేశాన్ని అన్ని రంగాల్లో ముందుంచిన ఘనత స్వర్గీయ భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయికి దక్కిందని బీజేపీ కిసాన్ మోర్చా నాయకులన్నారు. శుక్రవారం వాజ్పేయి జయంతి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ భారతదేశం అభివృద్ది చెందుతుంటే చూసి ఓర్వలేని నాయకులు ఢిల్లీలో కృత్రిమ ఆందోళన చేస్తున్నారని ఆరోపించారు. వాజ్పేయి గారి జన్మదినోత్సవం సందర్భంగా సుపరిపాలన దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా మన భారత ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు రైతులను ఉద్దేశించి దేశవ్యాప్తంగా ఈరోజు ప్రసంగిస్తూ ఉన్నారు. రైతుల్లో ప్రతిపక్షాలు కల్పిస్తున్నటువంటి అపోహలను నివృత్తి చేస్తూ ఈరోజు స్వయంగా దేశ ప్రధాని గారు కొత్తగా ప్రవేశపెట్టినటువంటి రైతు చట్టాల మీద అవగాహన కల్పిస్తూ రైతులకు భరోసా ఇస్తూ ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రసంగించడం జరుగుతుంది. దీనిలో భాగంగా మా వేములవాడ పట్టణ శాఖ పక్షాన కూడా మేము కూడా రైతులకు మనవి చేస్తూ ఉన్నాము. ఇన్నేళ్ళు దాదాపుగా 2002 నుండి ఇప్పటి వరకు మన ప్రధాని మోడీ గారు 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా, 2 పర్యాయాలు ప్రధానమంత్రిగా ఎటువంటి సెలవు లేకుండా కేవలం దేశం కోసం ధర్మం కోసం మాత్రమే పనిచేస్తూ ఉన్నాడు. ఈ ప్రతిపక్షాల కుట్రలను కానీ లేదంటే మండి వ్యాపారుల కుట్రలు కానీ దయచేసి మీరు నమ్మవద్దు. మన ప్రధాని మోడీ గారు మన వెంటే ఉన్నారు. రానున్న రోజులలో రైతు రాజ్యాంగం తీర్చిదిద్దేందుకే ఈ కృషి చేస్తున్నారు. కావున మీ అందరూ కూడా ఈ మా భారతీయ జనతా పార్టీ పక్షాన మీ అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తాం. ఈరోజు మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. ఆ మహానీయునికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఆ మహానీయుని జయంతి రోజున జన్మదిన సందర్భంగా ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు రైతులను ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది. 9 కోట్ల రైతుల కుటుంబాల ఖాతాలలోకి 18,000 కోట్ల రూపాయలను పిఎం కిసాన్ సమ్మాన యోజన నిధి నుండి ఈరోజు నేరుగా వారి ఖాతాలలో డబ్బును జమ చేయడం జరుగుతుంది. రైతులకు ఎటువంటి నష్టం లేదు. రైతు తన పంటను తనే నిర్ణయించుకొని తనకు నచ్చిన జాగాల ఏ రాష్ట్రంలో అయితే తనకు ఏ రకంగా రేటు ఎక్కువ వస్తుందో అక్కడ అమ్ముకోవచ్చు. ఆ విధంగా ఈ పార్టీ కార్యకర్తలు, ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలే తప్పితే ఎక్కడ కూడా రైతులు రోడ్డుకి ధర్నాలు చేసిన దాఖలాలు లేవు. రైతులకు తెలుసు మాకు ఎవరి ద్వారా లాభం జరుగుతుంది, మాకు ఆయన తీసుకున్న నిర్ణయాలు ఎటువంటి అన్నది వ్యవసాయం చేసుకునే రైతుకు తెలుసు. కాబట్టి రైతు ఎక్కడ కూడా తను మాకు నష్టం జరుగుతుందని మాట్లాడడం లేదు. ఈ పార్టీ కార్యకర్తలు మాత్రమే, ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు మాత్రమే ఇన్ని రోజులు జరిగిన ధర్నాలలో పాల్గొన్నారు. మిగతా రాష్ట్రాలలో జరిగేటి ఎన్డీఏ వ్యతిరేక ఎక్కడైతే ప్రభుత్వాలు ఉన్నాయో, కాంగ్రెస్ కానీ మిగతా ప్రతిపక్ష పార్టీలు ఉన్న దగ్గరనే ధర్నాలు తప్పితే ఈ నరేంద్ర మోడీ గారిని ఎక్కడ కూడా వాళ్ళు తప్పుపట్టడం లేదు. కరోనా సమయంలో కూడా 43,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలోకి నిధులు చేయడం జరిగింది.
వేమనవాడ పట్టణంలో క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవ మందిరాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పట్నంలోని బల్నగర్ క్రీస్తురాజు దేవాలయం చర్చిలో తెల్లవారుజాము నుంచే క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా బంగారు రథంపై వెంకటేశ్వర స్వామి ఊరేగారు. భక్తుల దర్శనార్థంపై శ్రీవారిని దర్శించుకునేందుకు బంగారు రథంపై ఉంచగా వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తరద్వారం ద్వారా మహావిష్ణువును దర్శించుకుంటే చేసిన పాపాలు పోయి అంతా మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. కొండ్రాపేట మండలం కమ్మరపేట తండాకి చెందిన మలోతు హనుమంత్ బానోతు రాజులు కుటుంబాలను జెడ్పీ చైర్పర్సన్ అరుణ పరామర్శించారు. కమ్మరపేట తండాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మలోతు హనుమంత్ బానోతు రాజులు మృతి చెందారు. బాధిత కుటుంబాలను పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు. వీరి వెంట ఎంపీపీ చంద్రయ్య గౌడ్, ఫ్యాక్స్ చైర్మన్ బండా నర్సయ్య యాదవ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాఘవరెడ్డి ఉన్నారు.
కోన్రాపేట మండల కేంద్రంలోని పెట్రోల్ బంకులో కల్తీ పెట్రోల్ విక్రయిస్తున్నారని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. మండల కేంద్రంలోని పెట్రోల్ బంకులో కల్తీ పెట్రోల్ ద్వారా తమ వాహనాలు తరచూ రిపేర్ వస్తున్నాయని భావించి మెకానిక్ దగ్గరకు వెళ్తే కల్తీ పెట్రోల్ వల్లే చెడిపోతున్నాయని మెకానిక్ తెలపడంతో పెట్రోల్ పోసుకోవాలంటే వాహన చోదకులు జంకుతున్నారు. ఊళ్ళలో కూడా కల్తీ చేస్తలేరు. బంక్ పెట్రోల్ పోసిన రోజు మొత్తం నీళ్ళే పోసినారు, మొత్తం నీళ్ళే. ముస్తాబాద్ మండలంలో పలు క్రైస్తవ ప్రార్థనా మందిరాలు భక్తులతో సందడిగా మారాయి. మత పెద్దలు క్రిస్మస్ పర్వదిన జీసస్ క్రీస్తు యొక్క మహిమలు తెలిపారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థనలు నిర్వహించారు. మండల కేంద్రంలో శివకేశవ ఆలయంలో భక్తులు స్వామివారిని దర్శించుకోవటానికి తెల్లవారుజాము నుంచే ఆలయాలకు క్యూ కట్టారు. ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో ఆలయాలకు రాగా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయాలను అంగరంగ వైభవంగా విద్యుత్ దీపాలతో రకరకాల పూలతో అలంకరించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ కార్యక్రమంలో ఆర్థిక కార్యదర్శి రామచంద్రము, ఆగుళ్ల రాజేశం, చింతోజు శ్రీనివాస్, కూరా సంతోషు, మిరుదొడ్డి శరయ్య తదితరులు పాల్గొన్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ముస్తాబాద్ గ్రామ ప్రజలకు, మండల ప్రజలందరూ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముస్తాబాద్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సుప్రభాత సేవతో స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా అందరూ కూడా భక్తులు ఈరోజు దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు దర్శనం చేసుకుంటే ముక్కోటి దేవతలను దర్శనం చేసి పెట్టినట్టుగా భావిస్తూ ఉన్నారు. పురాణాలు చెప్తా ఉన్నాయి.
కాబట్టి భక్తులందరూ కూడా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రసాదాలు కానీ ఇవన్నీ కూడా అన్ని రకాలుగా సౌకర్యాలు సమకూర్చడం జరిగింది. ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా బాగా ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నారు. అలాగే ఆలయ అభివృద్ధికి కూడా సహకరిస్తూ ఉన్నారు. సహకరించిన దాతలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఆలయ అభివృద్ధికి కూడా మున్ముందు కూడా అందరూ దాతలు సహకరించాలని చెప్పి తెలియజేస్తూ ఇంతకుముందు కూడా సహకరించిన దాతలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. బ్రిటన్ నుంచి రాష్ట్రానికి వచ్చిన ప్రయాణికుల్లో ఇప్పటివరకు 7 కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. కోవిడ్ సాంకేతిక నిపుణుల కమిటీ సభ్యులు గంగాధర్తో కలిసి మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 9 నుంచి వచ్చిన 1200 మందిలో 846 మందిని గుర్తించి పరీక్ష నిర్వహించగా ఈ విషయం వెల్లడైందన్నారు. వీరిలో ఏ రకమైన వైరస్ ఉందో తెలుసుకునేందుకు నమూనాలను సీసీఎంబి ప్రయోగశాలకు పంపినట్లు పేర్కొన్నారు. వీరంతా హైదరాబాద్, మేడ్చల్, జగిత్యాల, సిద్దిపేట, వరంగల్ అర్బన్ జిల్లాలకు చెందినవారన్నారు. కొత్త వైరస్ బాధితులకు చికిత్స అందించేందుకు టీమ్స్లో 3 అంతస్తులను కేటాయించినట్లు చెప్పారు. గురువారం ఇక్కడ వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, వైద్య విద్య సంచాలకులు రమేష్ రెడ్డి, ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు, టీఎస్ఎంఐడిసి ఎండి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా జిల్లెలగూడలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభమ్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా జిల్లెలగూడలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముఖ్యమంత్రి సతీమణితో పాటు మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కుటుంబ సభ్యులతో కలిసి పూజలు నిర్వహించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.